ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీపై మరో కేసు నమోదైంది. గుంటూరు రూరల్ ఎస్పీకి తెలంగాణ పోలీసులపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్పీ ఆ కేసును తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా అక్కడి పోలీసులు కేసును విచారించనున్నారు. రేపు జరగబోయే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలి అనేటటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా తెలంగాణలో ఉండేటటువంటి కొంతమంది ఆఫీసర్సు, ఐటీ గ్రిడ్స్కి సంబంధించి, తెలుగుదేశం పార్టీ యాప్కు సంబంధించి, అక్కడ ఏదైనా సమాచారం పార్టీకి సంబంధించింది ఉంటుంది అనేటటువంటి దురుద్దేశంతో ఇక్కడ కుట్ర చేసి అక్కడెళ్ళి ఆఫీసుని మరి తెలంగాణలో ఉండేటటువంటి కొంతమంది ఆఫీసర్స్తో కుమ్మక్కై అక్కడ తీసుకుండేటటువంటి మెటీరియల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ యాప్లో ఉండేటటువంటిది తెలుగుదేశం చేసుకునేటటువంటి పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళకి సప్లై చేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో నష్టం చేయాలనేటటువంటి కుట్రతో ఈ దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మరి ఇక్కడ రాజధానిలకు సంబంధించేటటువంటి ఏరియాలో ఈ కుట్ర జరిగి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి జ్యురిస్డిక్షన్లో మరి పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా జరిగింది అని అంటే ఇక్కడ ఏదైనా నష్టం జరుగుతుంది ఇక్కడ పౌరులకి అని అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి స్టేట్ సబ్జెక్ట్ ఎవరైనా ఇక్కడ చేయాలి. ఆ లోకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో వాటర్, ఆయన అక్కడ వాటర్ చేత అక్కడ ప్రభుత్వము అక్కడ పోలీస్ ఆఫీసర్సు ఈ విధమైనటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని అడ్డుకోవడం కోసం, పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమం మూడు రాష్ట్రాలు పక్కనున్న తక్కిన రెండు రాష్ట్రాలు గమ్మన ఊరుకుంటే ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని వెనక నెట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది కూడా కుట్రలో అతిపెద్ద భాగం అని చెప్పి మేము నమ్ముతున్నాం. కుట్ర జరిగిన చోట దీనిలో భాగస్వాములైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పోలీసు ఆఫీసర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు వీళ్ళందరిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవాలని, అలాగే ఈ దొంగిలించినటువంటి సమాచార డేటాని అంతటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అందజేయటము, దానికి సంబంధించిన విధంగా అక్కడ కమిషనర్ గారు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలాగా మాట్లాడటము, వీటన్నిటినీ చూసినట్లయితే వాళ్ళ యొక్క కుట్ర అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది. దాంట్లో మీకు ఫండమెంటల్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్సీ ప్రకారం తెలంగాణ పోలీసులకి కేసులు రిజిస్టర్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. అక్కడ నేరం జరిగింది వాళ్ళ ప్రకారం కూడా తెలంగాణ ఆఫీసులో కాదు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డేటా తస్కరించారనేటటువంటిది వాళ్ళ వాదన. అది తస్కరించింది అమరావతి అయినప్పుడు లేదా అక్కడ క్యాపిటల్లో అయినప్పుడు కేసు నేరం ఎక్కడ జరిగిందో అక్కడ రిజిస్టర్ చేస్తారు తప్ప ఆఫీస్ ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టరు. కుట్ర రాజకీయాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుట్ర కుయుక్తులు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన స్పష్టం చేస్తూ ఉన్నాయి. ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీద బురచల్లాలి, ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి. కుట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పక్కన మూడు రాష్ట్రాలు ఉన్నాయి, ఒరిస్సా ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఎక్కడా లేనటువంటి తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడ దాడి చేస్తూ ఉంది. గవర్నర్ దగ్గర కూడా వెళ్ళటం చూస్తే బీజేపీ, వెంటనే జగన్మోహన్ రెడ్డి అంతా 5-10 నిమిషాల్లో వెళ్ళారు, వెంటనే సిట్ని దర్యాప్తుకు ఆదేశించారు. అంటే స్పష్టంగా ముగ్గురు కలిసి ఇక్కడ ఓటు తొలగించేటువంటి దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం పార్టీ డేటా సేకరించే వరకు, అప్పుడే ఆ డేటా సేకరించి ఫోన్లు కూడా వస్తాయి అనేటువంటిది మాకు సమాచారం వస్తూ ఉంది. అరాచక శక్తులు అధికారంలోకి రాకముందే ఈ విధంగా ఉన్నారు, వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలు ఊహించుకోవాల్సినటువంటి